माजी लोकसभा स्पीकर जीएमसी बालयोगी जयंती सदर्भंग डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिल्लालो तेलुगुदेशं पार्टी पार्लमेंट इंचार्ज गंडी हरीश माधुर सारथ्यंलो अन्ना कैंटीन एर्पाटु चेसी 100 रोजुलु पूर्ति चेसुकुन्न सदर्भंगा आदिवारं अमलापुरंलो 100 रोजुलु वेडुकलनु घनंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా గంటి హరీష్ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడమే అన్నా క్యాంటీన్ ముఖ్య లక్ష్యమని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని తొలగించారని, చంద్రబాబు నాయుడికి వస్తున్న పేరును ఓర్చుకోలేకే అన్నా క్యాంటీన్లను తొలగించారని ఆయన మండిపడ్డారు। తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గ మండలంలో అన్నా క్యాంటీన్ పెడదామని మెట్ల రమణబాబు ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ రోజున అన్నా క్యాంటీన్ 100 రోజుల సందర్భంగా ఈ రోజు ఇక్కడ పిచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆనాడు నాన్నగారు జయంతి రోజున అక్టోబర్ 1న ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజు వరకు ఏ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి పేద కుటుంబం పేదవాడికి 5 రూపాయలకే భోజనం అందజేయడం జరుగుతుంది। దీనికి కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదం తెలుపుకుంటూ ఈ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ముందు ఆలోచించి పేదవారికి ఎప్పుడు పౌష్టిక ఆహారం అందజేయాలని ఆలోచించి ప్రతి పార్లమెంట్లోని ప్రతి మున్సిపాలిటీలోని పెట్టాలని అనుకున్నారు। కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత అవన్నీ తీసేయడం జరిగింది। ఆనాడు అన్న చంద్రబాబు గారు అనుకున్న సమయంలో ముమ్మిడి వనంలో కూడా పెట్టడం జరిగింది। కానీ ఈయన అధికారం వచ్చిననే పూర్తిగా అదంతా నిషేధించి చంద్రబాబు నాయుడు గారికి ఏదో మెయిల్ వస్తుందని అనుకొని ఆయనకి ఏదో పేరు వస్తుందని ఆలోచించి తీయడం జరిగింది। ఇది ఒక్కటే కాదు, అమరావతి విషయంలోని కూడా ఆయన ఇప్పుడు మూడు రాజధానులు మాట్లాడే అంశం కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందనే విషయంలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి అసలు ఎటువంటి దాన్ని ప్రజలు గుర్తించుకోవడం ఆలోచనతోనే చేయడం జరుగుతుంది। ఈ విషయం ఇది అయినా తప్పని సరే మన నాయకులు అందరూ కలిసి మనమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఉన్న పార్లమెంట్ స్థాయిలో ఉన్న నాయకులందరూ కలిసి రమణబాబు గారితో పాటు ఆనందరావు గారితో పాటు అందరూ కలిసి ఇక్కడ పెట్టడం జరిగింది। ప్రతిరోజు కూడా 200 మందికి పౌష్టిక ఆహారం కల్పించడం జరుగుతుంది। ఇది నిరంతరం కొనసాగుతుందని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ 100 రోజుల కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆరోగ్యంలో ఆ రోజు ప్రతి మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ మున్సిపాలిటీలోని ఈ అన్నా క్యాంటీన్లు ఆయన ప్రారంభించారు। ఈయన ముఖ్య ఉద్దేశం పేద ప్రజలు ఎవరో కూడా అర్థాలతో ఉండకూడదు, వాళ్ళ కడుపు నిండా నాణ్యమైన భోజనం 5 రూపాయలకే పెట్టాలని చెప్పినటువంటి ఆనాడు అక్షయ ఫౌండేషన్ తోటి ఆయన టైఅప్ అయ్యి వాళ్ళందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా భోజనం పెట్టడం జరిగింది। కానీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ తీసేయడంతో పాటు వాటి యొక్క రంగులు కూడా మార్చి దాన్ని ఎందుకు పనికి రాకుండా అన్నా క్యాంటీన్లన్నీ కూడా నిర్వీర్యం చేశాడు। ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తలు ఇనిషియేట్ తీసుకుని మరి వాళ్ళు భోజనాలు పెడుతుంటే అది కూడా ఓరవ లేక ఆ టెంట్లో ఆ యొక్క ఏర్పాటును కూడా వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం తీసేయడం జరుగుతుంది। మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో నారా లోకేష్ గారు కానీ మరి ప్రతి చోట ఎవరైతే పెట్టగలుగుతారో వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు మళ్ళీ మనం ప్రారంభించాలి పెట్టాలని దీంతో అధికారులు లేకపోయినప్పటికీ కూడా అందరి సహకారంతో అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని తలంచాం। దానికి మన హరీష్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఈ అన్నా క్యాంటీన్ అమలాపురంలో పెట్టడం జరిగింది। మా ప్రియతమ నాయకులు బాలయ్య గారి జయంతి రోజున ఈ అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించాం, నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది। ఆ రోజు నుంచి నేటి వరకు కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి పేదవారికి 5 రూపాయలకి వారికి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇది మరి మా ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఇలాగే కొనసాగుతుంది। ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల అన్ని మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లోని మండల హెడ్ క్వార్టర్స్లోని అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్ళీ పూర్వంలాగే అందరికీ కూడా నాణ్యమైన భోజనం అది పేద ప్రజలకు అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం। అందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్లో దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అని అవసరం తెలియజేస్తుంది। ఇది నిరంతర ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలియజేస్తాను।